Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నెల్లూరుపై జగన్ ద్విముఖ వ్యూహం అసమ్మతికి చెక్ పెట్టబోతున్నారు. ఇలా గత ఎన్నికల్లో తమకు 100% సీట్లు ఇచ్చిన నెల్లూరు జిల్లాలో తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో చెలరేగిన సంక్షోభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ గా తీసుకున్నారు. రెబల్స్ ఇద్దరికి చెక్ పెట్టడంతో పాటు భవిష్యత్తులో అధికార పార్టీపై వారు బురద జల్లకుండా చేసేందుకు ద్విముఖ వ్యూహం సిద్ధం చేశారు. నిన్న పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులతో వరుస భేటీలు నిర్వహించిన జగన్ ఈ మేరకు తన వ్యూహం అమల్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. నెల్లూరులో పెద్ద రెడ్ల పోరు వైసీపీలో తీవ్ర కలకలం లేపుతున్న విషయం తెలిసిందే. ఏ రెడ్ల ఆయనతో అయితే నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందో అదే రెడ్లు ఇప్పుడు పార్టీకి ఎదురు తిరుగుతుండడం, దీనికి ఫోన్ ట్యాపింగ్ సాకును జత చేయడంతో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ఇరుకున పడుతోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ తిరుగుబాట్లకు చెక్ పెట్టడంతో పాటు తిరిగి ఫోకస్ ఇతర అంశాలపైకి మళ్లించేందుకు జగన్ రంగంలోకి దిగారు. నిన్న పార్టీ నేతలు సజ్జల బొత్స అనిల్ వంటి వారితో పాటు హోంశాఖ కార్యదర్శి ఇంటెలిజెన్స్ చీఫ్ తోనూ జగన్ కీలక చర్చలు జరిపారు. అనంతరం కీలక వ్యూహం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా తమ ఫోన్లు ఏడాదికి ట్యాప్ అవుతున్నాయంటూ చేస్తున్న ఆరోపణలతో వైసీపీతో పాటు ప్రభుత్వం కూడా ఇరుకున పడింది. దీంతో ఇప్పుడు ట్యాపింగ్ చేయడం లేదంటూ నిరూపించుకోవలసిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిన్న ట్యాపింగ్ విమర్శలపై దర్యాప్తు చేయాలంటూ హోం సెక్రటరీతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఓ ఫోన్ రికార్డింగ్ పట్టుకుని కోటమిరెడ్డి ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారో ఆ రికార్డు చేసిన ఆయన స్నేహితుడు రామశివారెడ్డిని మీడియా ముందుకు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయన కాల్ డేటాను పోలీసులు విశ్లేషించే పనిలో ఉన్నారు. ఓవైపు కోటమిరెడ్డి చేసిన ట్యాపింగ్ ఆరోపణలు అబద్దమని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మరోవైపు ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి నియామకంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు జగన్ నెల్లూరు కీలక నేతలతో భేటీ నిర్వహిస్తున్నారు. కోటమిరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ అబద్దమని తేల్చడంతో పాటు ఇన్ఛార్జి నియామకం ద్వారా ఆయన ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా చేయాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.